మీ గోల్ రీచ్ కావాలనుకున్నాం బట్ ఇప్పుడు లోక్సభ ఎన్నికల పరిస్థితి ఏంటి డెఫినెట్గా ముందున్న ఒక ఇంకా పెద్ద టాస్క్ అది ఇది చిన్నది మాకు ఈ ఎలక్షన్ ఇప్పుడు పెద్ద ఎలక్షన్ అసలు ఎలక్షన్ లోక్సభ ఖచ్చితంగా పది నుంచి పదిహేను పద్నాలుగు అన్న గెలవాలి మరి పదిహేడు అంటే మీరు నవ్వుతారు ఇప్పుడు నవ్వుతున్నారు ఆల్రెడీ ఒకటి రెండు అట్లా వదిలేసినా కూడా మిగతా వాటిల్లో చాలా ఎక్కువ స్థానాల్లో గెలుచుకొని అక్కడ దేశంలో రాహుల్ గాంధీని మేము ప్రధానమంత్రిగా చూడాలనుకుంటున్నాం అది దా ఆ దిశగా మేము అందరం మళ్ళీ పని స్టార్ట్ చేసినాం పని చేస్తూనే ఉన్నాం ఇది నిరంతర ప్రక్రియ ఆ ప్రక్రియ బాలం ఇది కూడా ఒకటి అంతే ఇది ఒక ప్రచారం అన్నట్టే కదా ఇప్పుడు నా వీడియో బయటికి పోతుంది బా కాంగ్రెస్ పార్టీ వాదిగా కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరుకుంటాం మళ్ళీ ప్రజల దగ్గరికి మళ్ళీ పోతాం ఇవి చేసి ఆ తద్వారా ఈ పనులు ఇవి కూడా చూస్తారు కదా జనాలు అంటే అప్పటికి ఒక ఎయిటీ డేస్ నైన్టీ డేస్ నాకు ప్రైమరీ స్టేజ్ ఇది అయిపోతుంది ఎంత వరకు అయినరు వీళ్ళన్నా వంద రోజులలో ఎన్ని స్కీమ్లు ఇంప్లిమెంట్ చేయగలిగినారు ఏ మేరకు చేస్తున్నారు అది చూస్తారు జనాలు అది చూసి ఒక గ్రాఫ్ అంటారు అది పెరుగుతుందా అది జనాల చేతిలో ఉంది లాస్ట్కి మొత్తం మీదనైతే అత్యధిక స్థానాలు గెలుచుకోవాలనుకుంటున్నాము చెప్పిన చెప్పినా కదా వాళ్ళ మన కూడా అట్నే చెప్పినారు మేము అధికారంలోకి వస్తామని చెప్పిండ్రు కనీసం ప్రతిపక్షంలో కూడా లేకుండా పోయినరు అంటే ఇక్కడ కొంచెం కష్టం అంటే అప్పుడు వాళ్ళు అనుకుంటుండ్రు నాలుగు వచ్చినాయి మేము ఏదో అనుకున్నారు అప్పుడు కూడా ఏమైందంటే ఇక్కడ కేసీఆర్ అనేట ఆయనకు వ్యతిరేకంగా వేసినప్పుడు అప్పుడు బీజేపీ లేస్తుంది అనుకొని అట్లా పడ్డాయి ఇప్పుడు ఇక్కడ బీజేపీ అయిపోయిందని అనుకున్నప్పుడు పోటీ ఎవరి మధ్యలో ఉంటుంది కాంగ్రెస్ మధ్యలో బీఆర్ఎస్ మధ్యలోనే ఉంటుంది బీఆర్ఎస్ ఏమైపోయింది లిమిట్ అయిపోయింది ప్రతిపక్షంలో ఉన్నారు ఇప్పుడు ఏ చేయాల్సిందే జనాలు కాంగ్రెస్కి ఓటేసి కాంగ్రెస్ని బలపరిస్తే రెండు టర్మ్లు అక్కడ మ్యాండేట్ ఇచ్చిండ్రు అక్కడ మోడీ ఏం చేయలేకపోయిండు కరోనా తర్వాత చూసినాం మనం ఎంత చితికల పడ్డది ఆయన విదేశీ టూర్లు ఎక్కువైపోయినాయి ఆ కాస్ట్ అంత జనాల మీద పడ్డది ఉద్యోగాలు వాళ్ళు చెప్పిన రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేకపోయినరు ఎకానమీకి ఏదో వాళ్ళు మేక్ ఇన్ ఇండియా చేస్తాం బూస్ట్ చేస్తాం అదేం చేయలేకపోయినరు జీడీపీకి మన స్టేట్ నుంచి కూడా జీఎస్డిపి ఏం తోడవ్వలేకపోయింది ఇక్కడ వీళ్ళు ఫెయిల్ అయినరు అక్కడ వాళ్ళు ఫెయిల్ అయినరు ప్రజలందరూ చాలా చక్కగా ఇవన్నీ నేను కాదు మాట్లాడేది జనాలు కూడా వదిలేస్తే మంచి మంచి వాళ్ళు వస్తారు మీకు కాంగ్రెస్ పార్టీ మేరీ చేసుకుంటారు కాంగ్రెస్ పార్టీ మంచి జోష్ లో ఉందని ఈటల రాజేంద్ర కూడా ఏదో మీ వైపు చూస్తున్నారు అన్నారు రావచ్చు వి వెల్కమ్ ఉద్యమ నాయకుడిగా ఆయన ఒకప్పుడు ఎంత పార్లల్ గా ఉద్యమం చేసిన వీళ్ళందరూ కూడా ఆయన ఐకాన్ ఊరికే సోషల్ మీడియా నిజమైనా సరే ఇప్పుడు రావద్దని ఏం లేదు వెల్కమ్ వచ్చి పోటీ చేసుకుంటా గెలుస్తా అంటే వెల్కమ్ చెప్ ఎందుకంటే చాలా బలమైన నాయకుడు ఆయన ఒక నియంత్రణ ఎదిరించిండు కేసీఆర్ అనే ఒక నియంత్రణ ఎదిరించిండు ఆయన ఆయన ఏం రా అన్ని రకాలుగా అరుగుడు ఆయన రావడానికి వస్తే కనుక వెల్కమ్ చెప్తాం ఏముంది అది నాకు తెలియదు అది నాకు పెద్ద అగైన్ స్టాల్ బాట్ రాజేందర్ అనేటైనా ఒక స్టాల్బాట్ అని చెప్పొచ్చు ఒక స్థాయిలో రేవంత్ రెడ్డి గారా ఈటల రాజేందర్ గారా అని ఇది ఉండే అంటే బీజేపీ పోట్రే కనుక చేసి ఉంటే ఈటల రాజేందర్ గారిని ఇంకో రెండు మూడు స్థానాల్లో నాలుగు స్థానాల్లో పెరిగి ఉండేటి వాళ్ళకి నేను అదే చెప్తున్నా చిన్న నాయకుడు కాదైనా చాలా పెద్ద నాయకుడు గొప్ప వ్యక్తి వి రెస్పెక్ట్ కింద సో రాబోయే రోజుల్లో మరి మేదక నుంచి కేసీఆర్ ఉంటారా మీ ఇన్ఫర్మేషన్ అయ్యి ఉండ చూడ ఎందుకంటే చెప్పలేము అదే జనాలు అదే అంటుండ్రు అసెంబ్లీలో రేవంత్ రెడ్డిని చూసి తట్టుకోలేక ఆయన ఆల్రెడీ తుంటి ఇరిగింది పాపం పడ్డరు తెల్లారులు అది అయ్యి తర్వాత ఇప్పుడు మళ్ళా రావాల్సి వస్తే నెక్స్ట్ సమావేశాలకు రాకుండా ఉండడానికి ఇంకొకటి ఆయన ముందున్నది ఏంటంటే ఎంపీగా పార్లమెంట్కి పోవడం తప్ప ఇంకోటి లేదు అవకాశం సో నిలబడాలనే కోరుకుంటాము ఎందుకంటే నిలబడ్డాక ఊడగొట్టడం అనేది ఇంట్రెస్ట్ ఉంది మాకు ఎక్కడైనా ఉడగొట్టాలి ఇప్పుడు అంతే అయిపోయింది ఇప్పుడు సావు తప్పి కన్నులొట్టయింది వీళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళకు ముప్పై తొమ్మిదికి పరిమితి చేసిన అప్పుడు కూడా వాళ్ళు ఓ సారు కార్ సర్కారు ఎగిరినరో అప్పుడేం రాలేదు ఎంపీలు అయితే వాళ్ళు పెద్ద చెప్పుకోదగ్గంత ఏం లేదు అప్పుడు అధికారం నుండి కూడా వంద ఎమ్మెల్యేల చేతులు ఉన్నా వాళ్ళు గెలిచిన తొమ్మిది సో అట్లాంటప్పుడు కేసీఆర్ ను ఒకసారి ఓడిపోయినాక కామారెడ్డిలో ఆయన ఎవరో రమణ రెడ్డి గారు అంటే ఆయన ఒక లేదా ఆడ కూడా మెదక్లె రేవంత్ రెడ్డి అంటే అది వేరే విషయం ఆయన ఆల్రెడీ కాదు చెప్పిన కదా అంటే కొడంగల్ మీద కాన్సన్ట్రేట్ చేసినాము కొడంగల్లా గెలిచిండ్రు కానీ ఆల్రెడీ కేసీఆర్ ఆయన ఉద్యమం చేసిన అని చెప్పుకుంటాడు పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన ఓడిపోవడం అనేది మాకు చాలా హ్యాపీగా అనిపించింది లెట్ ద రెడ్డి విన్ ఏమైతుంది కాంగ్రెస్కి ఒక సీటు పోయింది అంతే తప్ప కేసీఆర్ని అయితే ఓడగొట్టిండు నేను కూడా చాలా రెస్పెక్ట్ చేస్తాను ఆయన చక్కగా అసెంబ్లీలో మాట్లాడుతూ కూడా చాలా బాగా మాట్లాడుతున్నాడు అట్లాంటి వాళ్ళు ఉండాలి అక్కడ బీజేపీయా అని చూడను ఒక సెన్సిబుల్ పర్సన్స్ నాలెడ్జబుల్ పర్సన్స్ అసెంబ్లీలో ఉండాలి మాట్లాడాలి ప్రజల తరఫున సోనియా గాంధీ గారు వస్తారా తెలంగాణలో పోటీ చేసే ఛాన్సెస్ అడిగండ్రు మొన్న మా వాళ్ళు అయితే సోనియా గాంధీ గారిన ప్రియాంక గాంధీ గారిన గతంలో ఇందిరాగాంధీ గారు పోటీ చేసి గెలిచిన మీ దగ్గర నుంచి కాబట్టి వస్తే రాష్ట్ర రాజకీయాలు మారుతాయి చాలా మంచి అందరికీ కూడా ఇన్స్పిరేషన్ ఏమంటారు ఎంతోసిజియాజం మంచి ఎనర్జీ లెవెల్స్ వస్తాయి గె ఎక్కువ గెలుస్తాము పదహారు పోయింది పదిహేడు గెలిచేస్తాం ఇక వస్తే అన్న మాకు ఉంది అధినేత స్వయంగా ఆమెనే వస్తే తెలంగాణ ఇచ్చింది వస్తే తప్ప తీర్మానం చేసినట్టు మీ పిసిసి చేయమని అడిగినారు ఇక్కడ తీర్మానం చేసుకొని తను వెళ్ళి పంపించిన అడిగినారు ఇట్స్ హర్ అప్ టు హర్ టు డిసైడ్ వెదర్ షీ హాస్ టు లైక్ ఆమె పోటీ చేస్తారా చేయరా అనేది తన ఇష్టం వస్తే మీదకేనా బాగుంటుంది అని అనుకుంటున్నాం మేము వస్తే చాలా బాగుంటది మెదక్ వస్తే ఇంకా మొత్తం రాష్ట్రంలో చెప్పిన కదా యాజ్ ఏ సెడ్ పదిహేడు కూడా కొట్టేస్తాము సో మీకు నామినేటెడ్ పోస్టులు ఇవన్నీ లోక్సభ తర్వాత ఈ లోపేమీ ఛాన్స్ అంటే ఏమన్నా ఉండొచ్చు అంటే చెప్పలేను అంటే ఇప్పుడు పరిపాలన కోసము ఈ అంత దూరం పెండింగ్ ఆపలేము ఏమన్నా ఇంపార్టెంట్ ఏమన్నా ఉంటే ఇప్పుడు మెడికల్ ఫీల్డ్ అట్లాంటివి ఆపలేము విద్య పరంగా ఆపలేము రవాణా పరంగా ఆపలేము అట్లాంటివి ఏమన్నా ఉంటే అనౌన్స్ చేయొచ్చు ఎందుకంటే భవని రెడ్డి గారికి కూడా గారిసభ ఎన్నికల అంటే ఇవన్నీ విన్నారు చదువుకున్నా చెప్పిన కదా చదువుకున్నా కొంచెం నాలెడ్జ్ ఉంది ఆ తర్వాత ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కూడా ఉంది అన్ని కంట్రీస్ ఇరవై దేశాలు తిరిగిన సో అట్లా ఏమన్నా కన్సిడర్ చేస్తే చేయొచ్చు మహిళ అది ముందుగాల ఓ పది పదిహేను ఇచ్చినప్పుడు ఇక అందులో ఒక మహిళకు రెండో మూడో ఇయ్యాలి అందులో మహిళలలో అయితే ఉన్నాయి ఇప్పుడు ఎందుకంటే అందరికీ ఎమ్మెల్యే ఇచ్చేసిండు టికెట్లు నన్ను ఒక్కదాన్ని ఆపిండ్రు రెంకా ఇంక నాతో పాటు ఇంకొకరు ఇద్దరు ఉన్నారు మమ్మల్ని డెఫినెట్ గా అకామడేట్ చేస్తారు ఇప్పుడు మెదక్ నుంచి సోనియా గాంధీ పోటీ చేస్తే మీ గ్రాఫ్ గో పెరుగుతుందేమో డెఫినెట్ గా ఎందుకంటే ఆ జిల్లా నిజంగా మీరు మెదక్ గురించి అడిగినప్పుడు ఏమైంది ఈ తొందర పాటలా మా జిల్లా మొత్తం ఖాళీ అయింది నా అదృష్టమా దురదృష్టమా అది తెలియదు కానీ పోటీ చేసిన వాళ్ళందరూ ఓడిపోయినరు వాళ్ళని ఎట్లా పక్కన పెడతా అని చెప్పిండ్రు కదా పోటీ చేయని వాళ్ళంతా పార్టీ మారిన్రు మిగిలింది ఒక్కదాన్నే నేను సో ఆ జిల్లాకు ఒక పదవి ఇవ్వాలనుకున్నా ఇవాళ భవానీ రెడ్డికి ఇవాల్సిందే సోనియాగాంధీ గారు ఆమెతో పాటు నేను ప్రచారంలో ఉండాల్సిందే ఆ జిల్లా నిజంగా కూడా బాగుంటది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సార్ రాబోయే రోజుల్లో లోక్సభ ఎన్నికలు అనేది ఒక బెంచ్ మార్క్ కాంగ్రెస్ పార్టీ ప్రైమరీ సక్సెస్ ఉందా లేదా అనేది సో ఈ లోపల ఏం జరుగుతుంది అనేది చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ రాబోయే రోజుల్లో మీ గోల్ రీచ్ కావాలనుకున్నాం బట్ ఇప్పుడు లోక్సభ ఎన్నికల పరిస్థితి ఏంటి డెనెట్గా ముందున్నది ఒక ఇంకా పెద్ద టాస్క్ అది ఇది చిన్నది మాకు ఈ ఎలక్షను ఇప్పుడు పెద్ద ఎలక్షన్ అసలు ఎలక్షన్ లోక్సభ ఖచ్చితంగా పది నుంచి పదిహే పద్నాలుగు అన్న గెలవాలి మరి పదిహేడు అంటే మీరు నవ్వుతారు ఇప్పుడు నవ్వుతున్నారు ఆల్రెడీ ఒకటి రెండు అట్లా వదిలేసినా కూడా మిగతా వాటిలో చాలా ఎక్కువ స్థానాల్లో గెలుచుకొని అక్కడ దేశంలో రాహుల్ గాంధీని మేము ప్రధానమంత్రిగా చూడాలనుకుంటున్నాం అది దా ఆ దిశగా మేము అందరం మళ్ళా పని స్టార్ట్ చేసినాం పని చేస్తూనే ఉన్నాం ఇది నిరంతర ప్రక్రియ ఆ ప్రక్రియ బాలం ఇది కూడా ఒకటి అంతే ఇది ఒక ప్రచారం అన్నట్టే కదా ఇప్పుడు నా వీడియో బయటికి పోతుంది బా కాంగ్రెస్ పార్టీ వాదిగా కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరుకుంటాం మళ్ళీ ప్రజల దగ్గరికి మళ్ళీ పోతాం ఇవి చేసి ఆ తద్వారా ఈ పనులు ఇవి కూడా చూస్తారు కదా జనాలు అంటే అప్పటికి ఒక ఎయిటీ డేస్ నైన్టీ డేస్ నాకు తెలిసి నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇది అయిపోతుంది ఎంత వరకు సక్సీడ్ అయినరు వీళ్ళన్నా వంద రోజులలో ఎన్ని స్కీమ్లు ఇంప్లిమెంట్ చేయగలిగిన ఏ మేరకు చేస్తున్నారు అదే చూస్తారు జనాలు